నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై బాబు మంచిగా పాట పాడుకుంటే వచ్చి డిస్టర్బ్ చేసేసావు. అరే ఈ రవి గాడేంద్రా 3 దినాల నుంచి కనిపిస్తలేడు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సచ్చిందా బతికిందా? వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటికి పోయిచ్చానరా, అక్కడ కూడా లేడు. ఆయంత ఊళ్ళో అప్పులు ఎక్కువైనాయని ఎటన్నా పోయిందా ఏంది? నువ్వు చెప్తుంటే నాకు కూడా డౌట్ కొడుతుందిరా. అయినా పని పాట చేసుకోకుండా ఇంట్లో తిని కూర్చుంటే ఇలాగే అప్పులు అవుతాయి. మరి చెప్తే ఈనాడు ఏదైనా పని చేసుకోరా అంటే పట్టించుకోడు. నా లక్ష్యం నా కళ అని వినేటోడికి తీసుకొచ్చేటట్టు ఒకటే డప్పు కొడతాడు. ఊరిడ్చిపోయినా సరే కానీ ఆయంత ఏమైనా చేసుకున్నాడా ఏంది? నువ్వు చెప్తుంటే నాకు కూడా భయం అవుతుందిరా. ఇంట్లో చూస్తే లేడు. నాకు తెలిసి ఈయన ఏడో సచ్చింటాడు, పోయి వెతుకుదాంపా. రై నువ్వు చెప్పింది కరెక్టే రా, మరి వెళ్ళి వెతుకు. సరే ఏడున్నారా రై? ఒరే రవి, ఓ రైటరా, ఓ రైటర్ రవి, ఏడున్నావురా నాయన? ఉన్నావా పోయినావా? ఒరే రవిగా, ఏడున్నావురా రేయ్ రేయ్ రవి, రవిగాడు కనిపించినారా? ఒరే నాకు కూడా కనబడలేదురా, నీకేమైనా కనిపిస్తుందా? లేడురా అయ్యా. ఒరే రవిగా, ఒరే రవి రవి, రవి ఉన్నావా? కనిపించిండారా? కనిపించిండురా. అయ్యా ఆడేదో చెమ్మ పట్టుకొని కూర్చుంటే నాకు చూపిస్తావరా? అంటే ఆ పాపం నేనొక్కడినే ఎందుకు చూడాలి అని. అయ్యా సీరియస్ లో కామెడీ ఆరా? అరే పోరా చూపిస్తావయ్యా దిక్కుదే. మనిషి నుంచి పళ్ళు అయిపోయినా కదా నేను. ఎట్లా పడుకుంటే ఎట్లా అమ్మా రే అబ్బా రే, వీడి కోసం ఊరంతా ఎతికి ఎతికి ఒళ్ళు హీనమైపోయిందిరా బాబు. ఇక నా వల్ల కాదురా, నేను రాలేను రే, నేను నడవలేను రే. నల్లా ఉంది, కొన్ని నీళ్ళు ఆగొద్దాం రారా. నాకంత ఓపిక లేదురా. ఓ పని చెయ్యి, వచ్చేటప్పుడు దోసిట్లో పడుకురా. నా తాత కాదురా నాయన. ఏదో ఖైదులాగెత్తు అరే నువ్వు ఈడున్నావురా, నీ గురించి ఊరంతా తిరుగుతుంటే నీడు నిమ్మలంగా గుడి కింద కూర్చొని కాలజ్ఞానం రాస్తున్నావా? అయ్యా అయినా నా కోసం ఎందుకురా ఇంత మూడు? ఇంట్లుంటే ఆలోచనలు వస్తలేవు.
ఇక్కడ గుడికాడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది, మంచి మంచి ఆలోచనలు వస్తాయని ఇక్కడికి వచ్చిన. నువ్వు ప్రశాంతంగానే ఉన్నావురా, మాకే వచ్చింది బాధ. అయినా ఇన్నాళ్ళు ఇంట్లో ఏం గీకలేనిది, ఇంత దూరం వచ్చి ఏం గీకుతున్నారా సాలే? నా వల్ల కావట్లేదు అయినా మంచిగానే గీకిన, అదే మంచిగానే రాసిన, నాకే ఎందుకో నచ్చలే చింపేసిన, అందుకే మళ్ళా రాస్తాన్న. నువ్వు రాసినా నచ్చక చింపేసుకుంటా, పుస్తకం రాస్తా అని పని చేయకుండా కూగుంటా, ఎన్ని రోజులు రా ఇట్లా? అరే నాకున్న పేరు రవి అని కాకుండా నా పేరు ముంగట రైటర్ రవి అని వచ్చేదాకా నేను రాస్తానే ఉంటా. అరే నా పుస్తకం మీద ఆటోగ్రాఫ్ కోసం జనాలు లారీలు వేసుకొని వస్తుంటే జనాల్ని కంట్రోల్ చేయలేక కంట్రోల్ రూమ్కి కంట్రోల్ చేయండి ఫోన్లు పోవాలి. నీ కంట్రోల్ సిగదిరగా నీకోసం చెప్పి మా కంట్రోల్ పోయింది కదరా. ఏ ఊకరా, సేల్లల్లా హోల్సేల్గా రికార్డులు కొట్టాలి నా బుక్. పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ల కోసం జనం కొట్టుకున్నట్టు నా బుక్ కోసం ఫైటింగ్ చేసుకోవాలి. అవన్నీ అయినాక నువ్వు వెంటనే లేచి చెద్దరం పడత పెట్టి నువ్వు మొహం కడుక్కోవాలి. లేకపోతే ఏందిరా, కళలు గణాలి కానీ కవితలు చెప్పకూడదు. వింటున్నాం కదా అని ఒకటే సప్తుండి అతనే కానీ రా, వినిక్కిరిస్తానే ఉండుర్రి. నేను బుక్ రాసి రికార్డు కొట్టి పెద్ద రైటర్ అయినాక చెప్తారా మీ సంగతి? అప్పుడు చెప్తా. నువ్వు రాసుడు, నువ్వు పెద్ద రైటర్ అవ్వడు, చూసుడు. మాకు తర్వాత చెప్దు కానీ నీ బుజ్జికి చెప్పు ముందుగా ఏం చెప్తావు. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని, మనిషి జాడా పత్తాలు లేవని మాకు ఫోన్ చేసి అడిగింది. నువ్వు గిట్లా ఇప్పుడు ఫోన్ చేయలేదనుకో, నువ్వు రైటర్ అవుడు కాదు, ఆమె మేన హీటర్ అయ్యి నిన్ను వీక్క తింటది. ఏ ఊకర్రా, నిన్న టెన్షన్ పెట్టకుర్రి, అసలే పుస్తకం ప్రింట్ అయితే లేదని నేను పర్సన్ ఉంటే నీరేంద్రా ఉండు, ఫోన్ చేస్తా ఉండు. అమ్మో ఇప్పుడు ఆమె రియాక్షన్ చూసి తిట్టే తిట్లకి తట్టుకునే ఓపిక నీకున్నా, ఈడనే కూర్చొని ఈయనే ఓపిక మాకు లేదురా. నువ్వు కానీ మేము పోదాం, పదరా. ఏడున్నావా అసలు, మనిషివేనా నువ్వు? ఉన్నావా పోయినావా? ఏమైంది, ఏం చెప్పవేంది, ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా నీకు? ఏడున్నవరా మెంటల్ సచ్చినోడా, ఫోన్ లేపి మాట్లాడవు, బతికినవా సచ్చినవా? ఏ ఆగు ప్రియా, నేను చెప్పేది నువ్వు, నేను ఏమైనా తాగినా తాగానా పడిపోయినా, ఏ పుస్తకాన్ని రాసుకుందామని అందరికి దూరంగా వచ్చి ఇక్కడ కూర్చున్నా. అది కాదు కానీ నేను చెప్పేది నువ్వు, నువ్వు గుడికారికి రా. సారీ ప్రియా, ఇయో రాసే పని నుండి నీతో మాట్లాడలే, అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు. అయినా నేను రైటర్ని అయితే రేపు నీకు కూడా గొప్పనేగా. ఇసొంటి డైలాగులు ఉంటే నీ పుస్తకంలో రాసుకో, నాతో చెప్పకు. అయినా నువ్వు ఎప్పుడు బుక్ రాస్తావు, నువ్వు ఎప్పుడు రైటర్గా సక్సెస్ అవుతావు, అసలు మా వాళ్ళతో వచ్చి ఎప్పుడు మాట్లాడతావు, నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, మా వాళ్ళని ఎప్పుడు ఒప్పిస్తావు. అయినా ఇవన్నీ అయ్యేసరికి నేను ఒక ముసల్దాన్ని అయ్యి ఆసరా పింఛన్కి అప్లై చేస్తా కావచ్చు. అయినా బుక్కులు రాసుడంటే నెత్తి కొబ్బరి నూనె రాసుకున్నట్టు అనుకుంటున్నావా? ఆలోచించి ఆలోచించి జండు బాంబులు రాసుకుంటున్నావు ఇడ, అర్థమవుతుందా?
ఆయన పదాలు పుట్టేనికి ఎంత ప్రసవ వేదన పడుతున్నావు తెలుసా? లైన్లు రాయనికి క్యాన్ల కొద్ది చెమటలు కరుస్తున్నావు. ఇంకా అర్థమైతే లేదు. ఇవన్నీ నేను బాగానే వింటా, కానీ మా ఇంట్లో లినరు. ఏదో కాలేజ్లో లవ్ లెటర్లు రాసినావు, కవితలు చెప్పినావని పడిపోయినా. కానీ రాసుకునుడు ఏ పనిగా పెట్టుకొని రైటర్ అయినాకనే పెళ్లి చేసుకుంటా అంటావని నేను అస్సలు అనుకోలే. ఇప్పుడు ఏమైందని? పెళ్ళే కదా, నేను రైటర్ అయినాకనే వచ్చి పెళ్లి చేసుకుంటా అని మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతా. చాలా. అవునా? నిజమా? ఏం చేస్తున్నావంటే ఏమని చెప్తావు? ఒక దిక్కు మా ఊళ్ళేమో డాక్టర్లని, ఇంజనీర్లని, పోలీస్ ఆఫీసర్ని చూస్తుంటే ఆఖరికి గల్లీ లీడర్ అయినా చేసేందుకు ఆలోచిస్తున్నారు. ఇట్లా ఏం పని చేయకుండా రైటర్ అవ్వడానికే కూర్చున్నా అంటే ఆకిట్లకి వెళ్ళే మెడల్ పట్టుకొని నూకేస్తారు. నేనేం జీవితం మొత్తం జాబ్ చేయకుండా ఉంటా అంటలేను. ఒక బుక్ రాసినా కూడా ఏ జాబ్ అయినా చేస్తా అంటున్నా. అర్థమవుతుందా? నువ్వు నాకు మాటలు చెప్పినంత తలకక్ కాదు, మా వాళ్ళతో మాట్లాడు. చూడు, నీకు వారం రోజులు టైం ఇస్తున్నా. నువ్వు బుక్ రాస్తావో మామిడికాయ తొక్కు పెడతావో నీ ఇష్టం. ఏదో ఒక జాబ్ తెచ్చుకొని వచ్చి మాట్లాడు, లేకపోతే మళ్ళీ నా కాడికి వచ్చి లవ్ గివ్ అని నాటకాలు చేసినావు అనుకో, దౌడ వగల కొడతా. నువ్వు పడే కష్టాలకు, నువ్వు వేసే వేషాలకు నీ గురించి ఒక బుక్ రాసుకో, సపోర్ట్ చేయకుండా. అంత కాదు ప్రియ, నా దగ్గర కొత్త కొత్తగా 5-6 ఐడియాలు ఉన్నాయి, నేను చెప్తాను. నీ ముఖం చెప్తావు, నా కథలు చెప్పడం తప్ప ఒక్క బుక్ అన్న రాసినవా? అయినా వారం రోజులు టైం ఇస్తే మనసు మార్చుకుంటావో లేదంటే జాబ్ చూసుకుంటావో అనుకున్నా. వారంలో బుక్ రాసిద్దాం అనుకున్నావురా? ఈ వారంలో పుస్తకం రాస్తా, నీకు చూపిస్తా. టైం ఇచ్చిన ఎగిరి దంచింది ఏమీ లేదు. ఇప్పుడు ఈ వారంలో పొడిచి పాడేశాడు అమ్మాయిగా. ఏ నా మూడు ఖరాబ్ చేయకు. అయినా వారం రోజులు టైం ఇచ్చినావుగా, అప్పటిదాకా డిస్టర్బ్ చేయకు, నేను రాసి చూపిస్తా. నాకు నమ్మకం లేదు కానీ సపోర్ట్ చేయకుండా ఏదో ఒక ఇంగ్లీష్ మూవీ చూస్తూ సబ్ టైటిల్స్ ఉంటాయి కదా, దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఒక బుక్ రాసుకో. ఎవరితో ఏ లొల్లి ఉండదు. అటువంటి కాపీ కొట్టే క్యారెక్టర్లతో కథ కూడా రాయా నేను. వెళ్ళి నేను కాపీ కొట్టి రాయాలా? ఏ ఇద్దరు పోత పోత. వారం అయ్యేసరికి ఏది తేలకపోతే నీ బాధలతో నువ్వే బుక్ రాసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ దాకా వచ్చింది సారు మీ బుక్ సంగతి? ఏం చెప్పమంటారా? మా పిల్ల వారం రోజులే టైం ఇచ్చిందిరా బుక్ రాయమని. అయ్యే మన ఐడియా ఉంటే చెప్పరా ప్లీజ్ రా. ఎందుకు చెప్పేది? చెప్పేది ఏదింటున్నావు నువ్వు అసలుకి? ఏదైనా జాబ్ చేసుకొని 4 రూపాయలు సంపాదించుకోరా అంటే ఇంట్లో ఇప్పుడేమో సార్ గారు వచ్చి ఐడియా అడుగుతున్నారు. ఓ దిక్కు లక్షల జీతం ఉన్న వాళ్ళకు కూడా లవర్ లేక ఏడుస్తుంటే నీకేమో బంగారం అసంటి బుజ్జి కూడా ఉంది, గట్టిగా కట్నం ఇచ్చే మామ కూడా ఉండు. అయినా నీది నీకే నారా. అరే నాకు కూడా జాబ్ చేయాలని ఉన్నారురా, కానీ పొద్దంతా కష్టపడి అలసిపోయి ఇంటికి వచ్చి మళ్ళా పుస్తకము పెన్ను పట్టి బుక్ రాసుడు అంటే కష్టం రా. రే నువ్వు మళ్ళా పుస్తకం అన్నావు అనుకో, ఏది దో ఈ పెన్ను తీసుకుని పొడిచి పాడు తప్పుతా, ఆ తర్వాత నేను ఈ పెన్నుతోనే పొడుచుకొని చస్తా. రే ఆగరా, నువ్వు బుక్ రాయరా అంటే టైం పడుతుంది అంటావు, ఆడనేమో నీ బుజ్జి లగ్గం అంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో ఆగే తట్టు లేరు, జాబు ఉంటే కానీ వాళ్ళు ఒప్పుకోరు.
నువ్వేమో జాబ్ చేయరా అంటే బుక్కు కాదంటావు. ఇట్లయితే ఎట్లారా మరి? మీరే చెప్పాలరా. రే ఈ ముచ్చట్లని కాదు కానీ నా దగ్గర ఓ మంచి ఐడియా ఉందిరా. అరే ఐడియా ఏందో చెప్పు, తర్వాత చెప్తా. అది మంచిదా కాదా? ఇటువంటి డొక్కు జోకులన్నీ నీ పుస్తకంలో రాసుకో. ముందు నేను చెప్పేది ఈను, నీకు మంచి జాబ్ ఉండి నెలకు మంచి జీతం వచ్చి మీ మామ కూడా ఒప్పుకొని నీ కళ నెరవేరేటట్టు నా దగ్గర మంచి ఐడియా ఉంది. ఇనురి అరే ఈ ప్లాన్ ఏదో సూపర్ ఉంది గారా. అరే మనం ఆ పనిలో ఉందంపా. అరే ఈ ప్లాన్ కి నా సక్సెస్ అయింది అనుకో, అప్పుడు లవ్ దత్తది నా బొక్కు కంప్లీట్. ఏమనుకున్నావు ఐడియాలు అన్నాక ఆ మాట ఉండాల్సిందే మరి. చెప్పాలేమన్నా సరే కానీ ఏం చెప్పినావురా, మా ఇంట్లో అంతలుగా ఒప్పుకున్నారు. అట్లుంటది మనతోని ఒక రైటర్ ప్లాన్ వేస్తే ఆ మాత్రం ఉండాలి మరి. ఓవర్ యాక్షన్ చాలు కానీ చెప్పు ఏం చెప్పి ఒప్పించినావు. ఇగో ఏదో చెప్పి ఒప్పించాల్సిన అవసరం నాకు లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పిన ఒప్పుకున్నారు అంతే. ఇప్పుడు జాబు జాబు లవ్వుకు లవ్వు తొందరలో కలిసి వచ్చే కాలానికి కలర్లో ప్రింట్ అయ్యి మన బుక్కు అర్థమైందా? నీ రైటింగ్ టాలెంట్ బుక్లో చూపించుకో కానీ అసలు ముచ్చట ఏందో చెప్పు ఫస్ట్. ఇన్ని రోజులు జాబు జాబు అని మొత్తుకున్నా ఏం లేదు, ఇప్పుడేమో జాబ్ చేయడానికి రెడీ అయిపోయినావు. ఇగో ఏ జాబ్ చేసినా కానీ పుస్తకాలు చదివేందుకు రాసేందుకు తీరికే దొరకలేదు. అదే చుట్టూ పుస్తకాలు ఉండి ఎప్పుడైనా చదువుకోవాలనిపించినా ఏదైనా రాసుకోవాలనిపించినా ఏ జాబ్ కరెక్టా అని ఆలోచిస్తే లైబ్రేరియన్ జాబ్ కరెక్ట్ అనిపించింది. అందుకోసమే ఇగో మొన్న మన మండల్ సెంటర్లో లైబ్రరీ ఉంది కదా, అడిగి పోయినాము, లైబ్రరీన్గా జాబ్ మాట్లాడినాము, వచ్చినాం. ఇప్పుడు జాబుకు జాబు, రైటింగ్కి రైటింగ్, సాలరీకి సాలరీ, ఎట్లుంటుంది ఎట్లున్నాయి? అదేంది ఇంత మంచి ఐడియా చెప్పినందుకు ఎగ్గిరి గంతేసి హగ్గిస్తావు అనుకున్నా, చెంప సెలు అనిపించినావు. ముందే చేయొచ్చు కదా, జాబుకి పైసలు వచ్చేది, నీ పుస్తకం కంప్లీట్ అయిపోయేది, మన పెళ్ళి కూడా అయిపోతుండే. ఇగో లేట్ అయితే లేట్ అయింది, ఇప్పుడైతే ఓకే అయింది కదా, మనం గుడికి పోదాం నడు. ఒక మెంటలో చేయి పట్టుకో. సరే కానీ నువ్వు ఏదో కొత్త కథ రాస్తున్నావు కదా, ఏం కథ? మన కథనే, రవి ప్రియల ప్రేమ కథ. టైటిల్ ఎట్లుంది? వస్తుంది మరి, నాకు కూడా షేర్ ఇస్తావు కదా. నీకు కాకపోతే ఇంకోలకి కొత్త మాత నీకే. సరే, హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెల ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పల్లెల ముచ్చట్లు. బై గాయ్స్. పక్కన గంట కొరడం మాత్రం మర్చిపోకండి, అలాగే అబ్దుల్ని కూడా కొట్టండి. బై గాయ్స్. గంట కొట్టాలంటే మిమ్మల్ని కొట్టాలండి. షాప్కి వచ్చాక గిఫ్ట్ కొందామని డిసైడ్ అయ్యాక సెకండ్ థాట్ ఎందుకు, పర్లేదు ఇచ్చే. మనవారికి కొనడానికి మనీ లెక్కలేందుకు, ఎనీ గిఫ్ట్ ఎనీ టైం, పర్లేదు ఇచ్చే గిఫ్ట్ అడ్డా. కీచన్స్ నుంచి క్రిస్టల్స్ వరకు, మగ్స్ నుంచి ఫోటో ఫ్రేమ్స్ వరకు, ఎలాంటి గిఫ్ట్ కావాలన్నా, కస్టమైజ్డ్ గిఫ్ట్ కోరుకున్నా చిటికలో అందించే రీజనబుల్ గిఫ్ట్ అడ్డా, పర్లేదు ఇచ్చేయి. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఇంటి నుంచి గిఫ్ట్ సెలెక్ట్ చేసుకునే సూపర్ డూపర్ ఆఫర్, పర్లేదు ఇచ్చేయి. ఒక్కసారి గిఫ్ట్ ఇచ్చి చూడు డ్యూడ్, రిజల్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. గిఫ్ట్ ఇవ్వడంలో తగ్గేదలే, పర్లేదు ఇచ్చేయి.